పలిని హైదరాబాద్ నుంచి రాస్తున్నారు అనంత పద్మనాభ స్వామి వ్రతకథలో ఆవు చెట్టు అలాగే రెండు కొలను గురించి వర్ణించారు కదా వాటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు సామాన్యంగా మనం ఏం చేస్తుంటాం అంటే మనకు ఉపయోగపడని వస్తువులు ఏమున్నాయో అవి దానం చేసేసి దానం చేశాము అని సరిపెట్టుకుంటూ ఉంటాం మనకు ఎక్కువ తాంబూలాలు ఇవ్వాల్సిన సందర్భాల్లో వక్కలకు బదులుగా లవంగచూరు అని ఓటు కొనుకొస్తూ ఉంటారు అది ఏమిటి అంటే వక్కలు అయిపోగా మిగిలిపోయినటువంటి ముక్క ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని అలా తయారు చేస్తారనమాట అది వక్క ఆకారం అయితే ఉంటుంది కానీ నోట్లో వేసుకుంటే ప్రయోజనం ఉండదు అలా ప్రయోజనం లేని వాటిని దానం చేయటం అనేటువంటి విధానం ఏదైతే ఉందో అది సరికాదు మనకు నచికేతో కూడా తండ్రి ఆవుల్ని దానం చేస్తున్నట్ట ఆవులు ఏవి అంటే ఇదివరకు తిన్నాయి ఇదివరకు గడ్డి రవిలాయి ఇదివరకు మంచినీళ్ళు తాగాయి ఇదివరకు పాలిచ్చాయి అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఇవ్వట్లేదు ఇప్పుడు ఏం చేయట్లేదు అంటే ముసలి అయిపోయాయి అనమాట ఇవాళ రేపు మరణించే స్థితిలో ఉన్నాయి వాటిని ఈయన దానాలు చేసేస్తున్నాడు చూస్తుంటే మామూలుగా శాస్త్రం ఏం చెబుతుందంటే కొత్తగా దూడ పుట్టినటువంటి ఆవుని దానం చేయమంటుంది ఎందుకంటే కొంతకాలం దాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది కదా అందుకని అయితే ఆ రకంగా ఉన్నప్పుడు ఇతను ఇలా దానం చేస్తుంటే తండ్రిని అడిగాడు వీడు కానీ మరి నన్ను ఎవరికి ఇస్తావు అని అప్పుడు నేను ఎముడికి ఇచ్చాను అంటాడు కోపంతో అనమాట అలాగా ఎవరైతే దానం చేసేటప్పుడు ఉపయోగించేటువంటి వాటిని దానం చేస్తారో వారు సత్ఫలితాలను పొందుతారు అలా కాకుండా పనికిరాని వాటిని దానం చేసి దానం చేశామని గర్వపడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుభవించడానికి ఎదురుకుండా సంపద ఉన్నా అనుభవించలేని స్థితిలో ఉంటారు ఆ కారణంగానే ఆవు ఆ గడ్డి మధ్యలో ఉన్న తినలేకుండా ఉంది ఎందుకంటే ఆ వ్యక్తి గతంలో మహారాజుగా ఉండి బీడు భూముల్ని దానం చేసినందువలన ఆ పరిస్థితి ఏర్పడింది అలాగే మనకు చెట్టు మామిడి చెట్టుకి పళ్ళు ఉన్నాయి ఎవరు తీసుకోవట్లేదు దీని అర్థం ఏమిటి అంటే గత జన్మలో శాస్త్రజ్ఞుడైనటువంటి వ్యక్తి ఇతరులు ఎవరైనా నాకు చెప్పండి చదువు చెప్పండి జ్ఞానాన్ని అందించండి అని వస్తే ఇవ్వకపోతే ఇలా తయారవుతాడు దానివల్ల ఏమవుతుంది అతని దగ్గర ఉంది కానీ ఎవరికి అనుభవయోగ్యం కాకుండా పోయిందనమాట అందుకని చదువు చెప్పమని కోరినటువంటి వారు ఎవరైతే చదువు చెప్పారో వారు ఈ వృక్ష జన్మాదులను పొందుతారు అనే భావన అన్నమాట అందుకని మనం ఏం చేయాలి అంటే మనకు తెలిసిన విషయాన్ని చెప్పడానికి అడిగిన వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేయాలి అడగకుండా చెప్పకూడదు మళ్ళీ ఎందుకని అడగకుండా చెబితే అదో దోషం అందుకని అడిగిన వాళ్ళకే చెప్పాలి వాడికి చెబితే మన దగ్గర తగ్గిపోతుందో మనం విలువ ఎక్కువ తగ్గిపోతుందో అనేటువంటి భావనతో చెప్పడం మానేయకూడదు అది దాంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం అలాగే ఎదుటి వ్యక్తికి ఏది అవసరమో అవసరమైన సమయానికి అవసరమైన వస్తువుని మనకు అవసరమైనదైనా సరే మనకు ప్రీతికరమైనదైనా సరే వాళ్ళకి అందించే ప్రయత్నం చేసినట్లయితే మనకు మళ్ళీ అనుభవయోగ్యమైనటువంటి సంపద వస్తుంది ఇక ధర్మాధర్మాలు అనేటువంటివి చెరువులు చెరువులు కెరటాలు ఒకదాని ఒకటి కొట్టుకుంటున్నాయి అనమాట దీని తాత్పర్యం ఏంటి మన మనస్సులోనే ప్రతి నిత్యము ఒక ఘర్షణ జరుగుతుంటుంది ఏమిటంటే ఒక మంచి పని చేయాలి అనే భావన ఒకటి చెడ్డ పని చేయాలనే భావన ఒకటి అంటే ధర్మ అధర్మములు కొట్లాడుకుంటూ ఉంటాయన్నమాట ధర్మములకు జయం కలిగినట్లయితే మనకు ప్రశాంతి దక్కుతుంది అధర్మముని జయం కలిగినట్లయితే అశాంతి వస్తుంది అందుకని ధార్మికమైనటువంటి భావనలకు మేలు కలగాలి వాటికి పోషణ కలగాలి అవి చక్కని ప్రయోజనాన్ని కలిగించేవిగా ఉండాలి సమాజానికి మేలు చేసేవిగా ఉండాలి అనేటువంటి స్థితిలో భగవంతుణ్ణి మనం ఆరాధన చేయాలి నాకు మంచి ఆలోచనలు ప్రసాదించమని కోరాలి అని దాంట్లోనే తాత్పర్యం అందుకనే మనకు అన్ని మంత్రాల కంటే విశిష్టమైనది గాయత్రి మంత్రం అంటాం గాయత్రి మంత్రంలో ఉన్న పరమార్థం ఏమిటి అంటే నా మనసును సరిగా ప్రేరేపించు అంతే నేను భగవంతుని ప్రార్థించేటప్పుడు నేను కోరుకున్నది తీర్చు అని కాకుండా నా మనసుని మంచి మార్గంలో పయనించేలా చెయ్యి అని ప్రార్థించడం మనం చిన్నపిల్లల దగ్గర నుంచి నేర్పాల్సిన ఆవశ్యకత ఉంది